హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుకు వెళ్తే అక్కడ ఆయన ప్రాజెక్టు దగ్గరికి వెళ్లకుండా ఆపేశారని అక్కడ రోడ్డు మీద బైఠాయించి ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసి ఒక డ్రామా నడిపారు. ఓకే, మిమ్మల్ని వెళ్ళనివ్వకపోవడం తప్పే. మీరు అన్నట్టుగానే మీరు ఒక ప్రజాప్రతినిధి, ఒక పార్టీకి అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. అలాంటి మిమ్మల్ని ప్రాజెక్ట్ సందర్శనకి వెళ్లకుండా ఆపడం తప్పే. కానీ ఆయనది తప్పు అని, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిది తప్పు అనే ముందు మనల్ని మనం ఒకసారి చూసుకోవాలి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎవరైనా ప్రతిపక్ష నాయకుల్ని ప్రాజెక్ట్ సందర్శనల కోసం వెళ్ళనిచ్చారా? పోలవరం ప్రాజెక్ట్ అనే కాదు, ఏ ప్రాజెక్ట్ సందర్శనకైనా వెళ్ళనిచ్చారా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులే, ఆయన ఒక ప్రజాప్రతినిధి, ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడే. మరి మీరు ఆయన వెళ్ళనిచ్చారా? మీతో పొత్తు పోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులను వెళ్ళనిచ్చారా? వెళ్ళనివ్వలేదు కదా. మీరు విశాఖపట్నం వెళ్తుంటే మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో ఆపేశారు, నేల మీద కూర్చుండిపోయారు. ఎయిర్పోర్ట్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే అక్కడ మొత్తం మీద ఆపేస్తే నేల మీద కూర్చుండిపోయారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం పర్యటనకు వెళ్తున్నప్పుడు ఆయన్ని మీరు ఏకంగా ఎయిర్పోర్ట్ రన్వే మీద ఆపేశారు కదా, అదే ఎయిర్పోర్ట్ గ్రౌండ్లోనే అక్కడ ఆపేశారు కదా, విమానం దిగ్గుండానే ఆపేశారు. మరి అదేంటి అంటే, మీరు చేస్తే శృంగారం, ఎదుటి వాళ్ళు చేస్తే అలా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఇదే సోషల్ మీడియా యుగం. ఇదివరకట్లా గతాన్ని దాచేసి మన ఇష్టం వచ్చినట్టు చేసేద్దాం, ప్రజల్లో సింపతి గెయిన్ చేసుకుందాం అంటే అది అవివేకం అండి. ఈ సోషల్ మీడియా యుగంలో గతంలో ఏం జరిగిందో, ఇప్పుడు ఏం జరిగిందో పక్క పక్కన వీడియోలు వేసి చూపించేస్తున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ చేసి ప్రజల్లో ఏదో సింపతి గెయిన్ చేసుకుందాం, అయ్యో పాపం చంద్రబాబు నాయుడు గారిని ఇలా చేసేస్తున్నాడు, ఇబ్బంది పెట్టేస్తున్నాడు అని జనం వాళ్ళు అనుకుంటారు అని అనుకుంటే అది మీ అవివేకం అంతే. ప్రజలు ఎవరు ఇలాంటివి ఏం పట్టించుకోరు. గతంలో మీరు ఏం చేశారో ప్రజలకు స్టిల్ గుర్తు లేకపోయినా ఆ పార్టీ వాళ్ళు గుర్తు చేస్తారు, వైసీపీ వాళ్ళు గుర్తు చేస్తారు. అప్పుడు మీరు ఎలాగ ప్రజాప్రతినిధి మిగతా పార్టీలు వాళ్ళని ఆపేశారో ఇప్పుడు అలాగ ఆపేస్తారు. అప్పుడు రాజధాని ప్రాంతం అమరావతిలోకి వెళ్లకుండా బీజేపీ జనసేన వాళ్ళని ఎలా ఆపారో మీతో పొత్తు పోయిన తర్వాత అది అన్ని వీడియోలు పెట్టి యూట్యూబ్లోను వాట్సాప్లోను ఫేస్బుక్లోను వీడియోలు చేసి మరీ గుర్తు చేస్తారు ప్రజలకి. కాబట్టి అలాంటివి ఏమి సింపతీలు గెంపతీలు ఇప్పుడు ఏం వర్కౌట్ అవ్వమండి. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో గెలిస్తే అని చెప్పండి, ఇలాంటివన్నీ అనవసరం.